దొంగ 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 ఎందుచవే దొంగ గుడ్ మార్నింగ్ ఇవాళ స్టార్ట్ అవుతుంది నాది వాషింగ్ మెషిన్ తో బికాస్ ఆల్మోస్ట్ 2 డేస్ అయిపోయింది నేను వాషింగ్ మెషిన్ ఆన్ చేయలేదు సో ఇవాళ అందుకోసం వాషింగ్ మెషిన్ ఫస్ట్ ఆన్ చేసేస్తున్నాను ఇప్పుడు 9:15 అవుతుంది మనకి ఇప్పుడే జస్ట్ అసెంబ్లీ స్టార్ట్ అయింది సో యా ఇప్పుడు వాటర్ స్టార్ట్ అయింది ఇందులో అండ్ దీన్ని వదిలేసి నిన్న పని చేసుకుంటాను 40 మినిట్స్ పడుతుంది సో లైట్ ఆఫ్ చేసేద్దాం నేను ఇప్పుడు లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను 9:30 అయింది కానీ లంచ్ కొంచెం స్పెషల్ ఉంది మాన్యా కోసం కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను సో కాలీఫ్లవర్ని కట్ చేసి దాన్ని చక్కగా పసుపు నీళ్ళలో వదిలేశాను అండ్ ఇప్పుడు దాన్ని నేను బాయిల్ చేస్తున్నాను ఏం ఉప్పు కానీ ఏం వేయకుండా బాయిల్ చేస్తున్నాను జస్ట్ అలాగే బాయిల్ చేసి వదిలేస్తాను అండ్ ఇటువైపు నేను క్యారెట్స్ కట్ చేస్తున్నాను సో మాన్యాకి కొంచెం హెల్ప్ కావాలి కదా దానివల్ల కొంచెం స్పెషల్ దానికోసం చేస్తున్నాను నోరు కొంచెం బాగుంటుంది తినడానికి మసాలా కాకుండా సింపుల్గానే చేస్తున్నాను వెరీ లైట్గా ఉంటుంది తినడానికి సో ముందు కాలీఫ్లవర్ ఉడికించేస్తాను అండ్ క్యారెట్స్ కట్ చేసేసి దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుతాను ఆఫ్టర్ సమ్ టైం నేను నా లంచ్ ప్రాసెస్కి వెళ్తాను నా కాలీఫ్లవర్స్ బాయిల్ అయిపోయాయి సో నేను ఇప్పుడు చల్లటి వాటర్లో దీన్ని వేస్తాను సో దాట్ మరీ ఎక్కువ బాయిల్ అవ్వకుండా ఉంటుందండి అండ్ ఇక్కడ అదే నీళ్ళలో నేను క్యారెట్ కూడా బాయిల్ చేసేస్తున్నాను సో దట్ నాకు ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పడదు సో దీన్ని కూడా మూత వేసేసి వదిలేస్తాను కొంచెం బాయిల్ అవ్వడానికి అండ్ లోపల నేను ఆలూ కుర్మా కోసం మాన్యా కోసం ఆలూ కుర్మా చేస్తాను అది తింటుంది సో దానికోసం అని నేను బంగాళదుంపలు ఇప్పుడు బంగాళదుంపలు సారీ టమాటాలు అండ్ ఉల్లిపాయ వెల్లుల్లి ఈ మూడు గ్రైండ్ చేస్తాను ఉల్లిపాయలు కట్ చేస్తాను ఓన్లీ సో దీని గసగసాలతో పాటు గ్రైండ్ చేస్తాను కొంచెం గసగసాలు వేసేసి ఈ మూడు ఐటమ్స్ని గ్రైండ్ చేస్తాను నేను ఇప్పుడు నేను కాలీఫ్లవర్ని బాయిల్ చేస్తాను కదా ఆ బాయిల్ చేసిన కాలీఫ్లవర్లోనే పసుపు ఉప్పు కొంచెం మైదా పిండి ఇంకా కార్న్ ఫ్లవర్ ఇవన్నీ వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేస్తాను దీన్ని నేను ఇప్పుడు పకోడీలాగా వేస్తాను అంటే నేను ఇప్పుడు కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను సో ముందు దీన్ని పకోడీలాగా వేసి మంచూరియా తయారు చేస్తాను కదా అలా మంచూరియాలు దాకా తయారు చేస్తాను బాగా ఫ్రై చేసేసి దీన్ని కొంచెం నూనెలోని అండ్ దెన్ నేను ఫ్రైడ్ రైస్ తయారు చేస్తాను సో ముందు దీన్ని బాగా మిక్స్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేద్దాము మిక్స్ చేస్తాను మొత్తం మైదాపిండి ఇంకా కార్న్ ఫ్లవర్కి ఒక 10 మినిట్స్ ఉంచేసాను దీన్ని అండ్ ఇక్కడ నేను నూనె వేట్ చేశాను సో ఈ నూనెలోనే ఇప్పుడు ఇవి వేసేసి దీన్ని ఫ్రై చేసేస్తాను పకోడీలా వేయించేస్తాను ముందు ఒక వాయి వేస్తాను ఇప్పుడు కదా సో దీన్ని కొంచెం డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వాయి ఉంది అది వేసిస్తాను అండ్ దెన్ నేను ఆలూ కుర్మా స్టార్ట్ చేస్తాను నా కాలీఫ్లవర్ పకోడీలు అయిపోయాయి ఇప్పుడు 65 అయిపోయింది సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ముందు వీటికి గ్రైండ్ చేసేద్దాము ఇప్పుడు నేను ఫస్ట్ ఆలూ కుర్మా స్టార్ట్ చేస్తాను సో అందులో జీలకర్ర వేస్తాను నూనెలో అండ్ లవంగం ఇంకా యాలకులు వేసేసి ఫ్రై చేస్తున్నాను అనేసి ఉల్లిపాయలు వేసేస్తాను ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను గ్రైండ్ చేసి ఉంచిన మసాలా ఉంది కదా ఈ మసాలాని నేను అందరికి వేస్తాను మసాలా చూస్తారా చక్కగా గ్రైండ్ అయింది ఇప్పుడు నా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి సో ఇందులో నేను మసాలాలు వేసేస్తాను మొత్తం గ్రైండ్ చేసిన పేస్ట్ మొత్తం వేసి దీనితో ఫ్రై చేయడానికి వదిలేస్తాను మసాలా ఫ్రై అయిపోయిన ఇందులో ఉడికించిన బంగాళదుంప ఇంకా ఉప్పు వేసేసి మిక్స్ చేస్తాను పసుపు ముందు వేస్తాను సో దీన్ని కూడా బంగాళదుంప కూడా మసాలాలు బాగా మిక్స్ అవ్వడానికి బాగా పవర్ అవ్వడానికి వదిలేయాలి అండ్ దెన్ కొంచెం నీళ్ళు వేసేసి వేసి ఫినిష్ చేసేది సో అయిపోతుంది ఒకటి ఇంకో 5 మినిట్స్లో నా ఆలూ కుర్మా కూడా అయిపోతుంది అండ్ దెన్ నేను కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేస్తాను నా ఆలూ కుర్మా రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేస్తాను మూతిస్తాను అండ్ దెన్ ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేస్తాను వెల్కమ్ బ్యాక్ టు మమన్ మాన్యా ఫ్యాషన్ నా విషయం చేస్తుంది చాలా హ్యాపీగా చాలా బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను అండ్ మాన్యా ఈజ్ ఓకే టుడే పర్లేదు మందులు ఇంకా వేసుకుంటుంది సో బాగానే ఉంది ఇప్పుడు 2 మందులు వేస్తాను ఇంకా ఇప్పుడు ఇంకొక లాజిన్స్ లాంటిది ఉంది డైజెషన్ అది వేసుకోవాలి మాన్యాకి ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది హిందీ ఎగ్జామ్ ఈరోజు సో అందుకోసం ఇవన్నీ పక్కన పెట్టేసి దాని ముందు ఎగ్జామ్ పక్కన కూర్చుంటాను అండ్ దెన్ వంట స్టార్ట్ చేస్తాను సో నాగికి అన్నం పెట్టాను లాగా కానీ నాగికి మళ్ళీ అన్నం పెడుతుంది ఓన్లీ మా అన్నయ్య కోసం ఇంకా నా కోసం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను నాగికి ఏమో ఫ్రైడ్ రైస్ తిన్నాను అనిస్తాను ఓన్లీ అన్నం పెట్టమన్నారు నేను బయట నుంచి ఏదో కర్రీయో పప్పు సాంబార్ తెచ్చుకుంటాను అన్నారు చాలా లేపే ఇంట్లో పప్పు తిని నాకు వద్దు ఇంట్లో పప్పు అని సో కాబట్టి ఓన్లీ అన్నం ఒకటే పెట్టాలి యా కమింగ్ వస్తున్నా మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది పిల్లడం స్టార్ట్ చేసింది నేను ఇప్పుడు అన్ని బంద్ చేసేసి నా ఓకే ఫైన్ స్టార్ట్ అవుతుంది నేను నా మందు వేసుకుని మాన్యా దగ్గర కూర్చుంటాను 2 మందు ఇచ్చాము మాన్యా ఎలాగుంది మాన్యా నీకు ఇప్పుడు ఓకే ఓకే గడుపు నొప్పి లేదా అందుకోసం గెంతున్నావా
ఇప్పుడక డాన్స్ చేస్తుంది అండ్ ఇప్పుడు మాన్యాకి డైజెషన్ మందు వేసుకో నేను మందు వేసుకో నువ్వు కూడా మందు వేసుకో ఈ మందు నీది ఆరెంజ్ చాక్లెట్ చాక్లెట్ మందు వేసుకో లాన్జోల్ లాన్జోల్ వేసుకుంటా ఇప్పుడు మాన్యా మాన్యాకి ఎగ్జామ్ అయిపోయింది 5 మినిట్స్ లో ఎగ్జామ్ అయిపోయింది గూగుల్ ఫామ్ లో ఇచ్చారు సో ఓన్లీ కరెక్ట్ ఆన్సర్స్ టిక్ మార్క్ చేయాలి అంతేను సో అది అయిపోయింది 10 మార్క్స్ ఎగ్జామ్ అండ్ మాన్యాకి 9 వచ్చింది 10 నుంచి సో ఒక క్వశ్చన్ రాంగ్ రాస్తుంది దాన్ని చెప్తున్నాను నేను రాంగ్ అవుతుందని అర్థం రైట్ రైట్ అని చెప్పింది రాంగ్ అయితే బాగుంది అంటే ఎనీవేస్ నో ప్రాబ్లమ్ ఎగ్జామ్ అయిపోయింది ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్ కి వచ్చేసాను చేయడానికి ఎందుకంటే ఆల్రెడీ 11:45 సో ఫ్రైడ్ రైస్ చేయకు టైం అయిపోతుంది సో ఫ్రైస్ చేసేద్దాము కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ కోసం 3 కోట్ల నూనె వేస్తాను అండ్ ఇక్కడ కట్ చేసి ఉంచిన వెల్లుల్లి చూసాను చిన్న చిన్న కట్ చేశాను ఈ వెల్లుల్లి వేసేస్తాను ఇది ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఉంచాను కదా ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేస్తాను మీకు కావాలంటే మీరు పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేను ఏం వేయట్లేదు బికాస్ మాన్యాకి కారం నచ్చదు కాబట్టి సో ఓన్లీ ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లి ఇది రెండు ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను అండ్ దెన్ ఇందులో ఉడికి ఉంచిన క్యారెట్ కూడా వేసేస్తున్నాను మీరు ఉడికించిన అవసరం లేదు కూడా మామూలుగా కూడా వేసుకోవచ్చు కొంచెం క్రంచీ క్రంచింగ్గా కరకలు ఆడుతూనే ఉంటుంది మాన్యాకి కరకలు నచ్చదు కాబట్టి నేను దానికి ముందే ఉడక పెట్టేశాను ఇది కోడి ఎక్కువ ఫ్రై చేయకూడదు మనకి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడూ లైట్గానే ఫ్రై అవ్వాలి సో చూసారా ఉల్లిపాయల కలర్ కూడా మారలేదు నేను క్యారెట్ వేసుకుని అండ్ క్యారెట్ కలర్ కూడా మారకుండా నేను దీనిలోనే కాలీఫ్లవర్ పకోడీ ఇంకా అన్నం అది ఈ రెండు వేసేస్తాను సో కలర్ మారకూడదు ఎప్పుడు ఇది గుర్తుపెట్టాలి ఇందులో కాలీఫ్లవర్ వేస్తాను అండ్ ఇక్కడ ఆల్రెడీ అన్నం పెట్టేసాను కదా ఈ అన్నాన్ని కూడా అందులో వేసేసి మిక్స్ చేసేస్తాను పెప్పర్ ఉంది కదా మనకి మిరియాలు దాన్ని క్రష్ చేసి వేస్తున్నాను సో దాన్ని చేస్తున్నాను దీన్ని బాగాను చూడగలుగుతారు ఇలా పౌడరీ పౌడరీ అయిపోయింది సో దీన్ని ఇప్పుడు వేయాలి మీరు ఇందులో కారం పొడి కూడా వేసుకోవచ్చు నేను కారం పొడి వేయకుండా మిరియాల పౌడర్ వేస్తున్నాను సోయా సాస్ కూడా వేస్తున్నాను కలర్ రావడానికి హోటల్ స్టైల్ లాగా సోయా సాస్ వేస్తాను మిరియాల పౌడర్ వేస్తాను ఉప్పు వేసేసి దీన్ని మిక్స్ చేసేయాలి మనకి హోటల్ స్టైల్ లాగా వినేగర్ కూడా ఉంటే వేసుకోవాలి అలాగే వినేగర్ అయిపోయింది సో వినేగర్ లేదు కాబట్టి నేను వినేగర్ వేయలేకపోతున్నాను సోయా సాస్ కలర్ చాలా బాగా వస్తుంది బ్రౌనిష్ కలర్ లాగా అందుకోసం వేసాను నా ఫ్రైడ్ రైస్ తయారైపోయింది చూసుకున్నాను చక్కగా తయారైందో కలర్ కలర్గా బ్రౌనిష్ కలర్గా కొంచెం కలకలు ఆడుతూ ఇంకా నేను స్టిల్ పొయ్యి మీద స్లోగా పెట్టాను సో దాట్ కింద రైస్ అంతా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అవుతుందని మెత్తగా కాకుండా ఇంకా నాకు కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఇష్టం సో కొంచెం ఇంకా పొయ్యి మీద పెట్టాను అండ్ బంద్ చేసేస్తాను నా ఫ్రైడ్ రైస్ రెడీ విత్ ఆలు కుర్మా కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ మరే వచ్చింది ఇప్పుడు టెస్టింగ్ చేయడానికి టేస్ట్ మాస్టర్ టేస్ట్ చేయడానికి వచ్చింది ఇప్పుడు ప్లేట్ తెచ్చేసుకుని తిన్నా అంత పెద్ద స్పూనా నీకు ఎందుకే చిన్న స్పూన్ లేదా నీకు నీకు అంత స్పూన్ వై మిస్టేక్ కదా వై మిస్టేక్ ఇంకా ఆగలేకపోతుందని బై మిస్టేక్ అని నేను ఉప్పు సంగతి వదిలేవు ఉప్పు నేను తర్వాత వేస్తాను ఎలాగుంది చెప్పు ముందు సూపర్ గా ఉందా కొంచెం కుర్మా వేసుకుంటావా అగో డబ్బా వైట్ డబ్బా కుర్మా వేసుకో మనకి కొంచెం కుర్మా కూడా ఇప్పుడు వేసాను సో కుర్మాతో పాటు ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తింటుంది దానికి ఉప్పు కావాలి ఉప్పు మాన్యాకి నాగేకి ఎప్పుడు ఉప్పు ఎక్కువ కావాలి నాకు కొంచెం తక్కువ కాబట్టి నేను టేస్ట్ తగ్గట్టుగా నేను చేసుకుంటాను ఇప్పుడు తర్వాత వేసుకో తిన్నప్పుడు నీ ప్లేట్లో ఇప్పుడు తిని చూపు కుర్మా ఎలాగుంది కుర్మాతో పాటు బాగుందా నచ్చేసిందా ఇది దీనికి నీకు తెలీదా ఒక పట్టుకొని తిను ముందు చక్కగా ఎంజాయ్ చేసుకో మాని ఎప్పుడు అక్కడ నుంచి ఏం తెస్తుంది చూడండి దొంగ పిల్ల దొంగ 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 ఏం తెచ్చావే దొంగ దొంగ చూడండి ఫుడ్ తెచ్చింది దొంగ నేను ఫుడ్ తాగుతున్నానని కూర్చొని మానేకి ఫుడ్ తాగాలనిపించింది సో అది కూడా తెచ్చుకొని తాగడానికి నువ్వు నాకు దాహం వేస్తుంది నీళ్ళు తాగితే సరిపోవట్లేదు ఎండాకాలం వచ్చింది అప్పుడేను సో బాగుంది ఫుడ్ తాగడానికి ఫ్రిడ్జ్ లో పెట్టలేదు బయటే ఉంది అలా ఒక్కొక్క ఇలా చిన్న చిన్న 10 రూపీస్ తీస్తున్నాము కాటన్ తాగుతాం ఇలాగంటే బాగుంటుంది ఆ బాటిల్స్ కన్నా ఇదే బెస్ట్ కదా మాని ఇదే బెస్ట్ చెప్పుగా 2:30 అవుతుంది అండ్ నేను ఇప్పుడు లంచ్ పెట్టుకుంటూ కూర్చున్నాను నాది నా కుర్మా 65 నాగి తెచ్చారు అండ్ ఫ్రైడ్ రైస్
यम्मी यम्मी फ्राइड राइस सो मल्ल वेट चल मल्ल वेट चला मैंने कोई उपेको तीन सर उपये साल तिना कदा चाल यम्मी वेड़वेगा तिंते बहुत दीपा ग्रेवी नुक चुदा चाल टेस्ट वो कुर्मा तो पड़ो चपाती उठे इंका बहुत आलू कुर्मा तो पड़ो चाल टेस्ट तिंदा यूट्यूब चूसक यूट्यूब चूसको तिटा ने कोई ब्लाग्स चूस्तूने वेरे वाली सो डेली ब्लाग्स चूस्तू उ तिटा रेस्ट लंचन नादी फिनी तौर तेजा मल्ल गुलाब जामुन पेना मे अंदर गुलाब जामुन षेर एंजा चुस्को ना गुलाब जामुन मीत षेर सब गुलाब जामुन तिटा असल गुलाब जामुन वेटेदनक फ्रिज ला बट मल्ल एंक ले वेट अला चल तिंना चाल अम्मी अम्मी गुलाब जामुन ते एडिटिंग ओनली अपलोड चेयली अंद पड़को पोता मनी आगे आलरे पड़को चला बहुत एट ओ क्लाक अवतनी कुछ टी बिस्कट तिंना अब आक टी हाफ कप चाय इंका अंदर मिल्क बिकीस ना पिकन बैग नीचे मन आगे दिन चलिए सो आड़कोनी नीन तो चाल गिंदे मध्यान पड़को पैया मैंने डांस क्लास उड़े का कदा सो पड़को पैया शुभ्रा लेट गिंदा तोमेसा क्लीन चाहा मैं कुछ फ्राइड राइस स्वीट मैं कुछ वाटर मिलान दीन मैं मैंने कोई फ्राइड राइस इच्छा तीन तीन सो अंड स्नैक्स तिन्न कल पिंड वेड़वेर टी कुछ तागे मनी चूडी अनबॉक्स लक्स इंटरनेशनल सोप की सोप स्नान मॉइस्चराइजर मार्निंग स्नान कोसमेंसा मैडम गार अनबॉक्स इवुनी सो का अभी सब चूडा बहुत अदो रक स्मेल नचे नदा सो आड़को अब कष्ट अदे मार्निंग ओपन स्नान की अवसर उन्न की ड्रेस चेंज सो एम चूस्ट ड्रेस मैया टाप वे टी शर्ट वेस्क मैया गिंदल तौर क्लीन अ बड़ी तो ड्रेस चेंजी वक्पड़ी क्रेन दूसरी वेस्कानी पपदी सो अंड ड्रेस चेंजे सायं चेंजे ड्रेस मैंने रेप मार्निंग बैठक की पीसे अब पड़को पता सो अंस व्यूअर्स वीडियो आपको ना वीडियो एपड़ो मर्चीपक कमेंट सैक्न नचे प्लीज ना वीडियो कोसम लाइक करदम अदान मर्चीपक अंड फ्रेंड्स अंदर चाल व्यूअर्स प्लीज ना चाने सब्सक्राइब रोज मत मत वीडियो चूडगर अंड एंजा चयर सो मल्ल कल इंकोजी तब दाक स्टे होम अंड स्टे सेफ लव यू टू ऑल माय लवली लवली वीडियोस थैंक यू सो मच फॉर वाचिंग वीडियोस थैंक यू बाय बाय लव यू गुड नाइट सी यू स्वीट ड्रीम्स बाय बाय मी चूस्तुन्ना उंटा नी कोतितो वीडियोस